కాంతారా మూవీ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తానే హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంతార ఈ కాంతార మూవీ స్టోరీకి వచ్చేసరికి అడవి ప్రాంతంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం చుట్టూ ఈ కలసాగుతుంది ఆ గ్రామానికి భూస్వామ్య ద్వారా అచ్యుత్ కుమార్ అతను ఆ గ్రామానికి పెద్ద మరో పక్క శివ తన స్నేహితులతో కలిసి వేటాడుతూ తాగి తిరుగుతూ ఉంటాడు ఈ క్రమంలోనే జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ మురళీతో శివకి గొడవ జరుగుతూ ఉంటుంది అంతలో శివాలవర్ లేలా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ గార్డ్ గా చేరుతుంది ఈ లోపు ప్రభుత్వ అటవీ భూమిని సర్వే చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్ మురళి అక్కడికి వస్తాడు ఈ క్రమంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి శివకి ఎప్పటి నుంచో దేవనర్తకుడు కలలోకి వస్తూ భయపెడుతూ ఉంటాడు అసలు ఆ దేవనర్తకుడు ఎవరు ఎందుకు శివ కళలోకి వస్తున్నాడు చివరకు ఆ గ్రామానికి వచ్చిన సమస్య ఏమిటి దాని శివ ఎలా పరిష్కరించాడు ఫైనల్ గా శివ అనేది మిగిలిన కథ ఈ కథలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఓ తెగకు సంబంధించిన పితివృత్వం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో గుడ్ ఎమోషన్స్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి దేవనర్తకుడు మరియు శివ పాత్రలో రిషబ్ శెట్టి ఎప్పటిలాగే తన ఉత్తమమైన నటనను కనబరిచాడు ముఖ్యంగా తన తమ్ముడు గురువా చనిపోయాడని తెలిసే సన్నివేశంలో మరియు హెవీ ఎమోషన్స్ భారీ యాక్షన్ తో సాగే క్లైమాక్స్ లో అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి అద్భుతమైన తీవ్రమైన భావోద్వేగాలను పండించాడు ఇక రిషబ్ శెట్టికి జోడీగా నటించిన సప్తమి గౌడ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ తన అందంతో అభినయంతో ఆమె ఆకట్టుకుంది ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన కిషోర్ కుమార్ కూడా సినిమాలో కనిపించినంత సేపు తన నటనతో ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా నటించిన అచ్యుత్ కుమార్ తన నటనతో మెప్పించాడు ప్రమోద్ శెట్టి వినయ్ బెడ్డప్ప మరియు మిగిలిన నటినటులు కూడా తమ పాత్రలో చాలా బాగా న్యాయం చేశారు దర్శకుడు రిషబ్ శెట్టి సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు మెయిన్ ఎమోషన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు ముఖ్యంగా దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా ముగింపులో చక్కని దర్శకత్వం పనితనం కనబర్చాడు క్లైమాక్స్ చాలా బాగుంది రిషబ్ శెట్టి దర్శకత్వంలో హీరోగా వచ్చిన ఈ భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో బరువైన భావోద్వేగాలు ప్రాంతీయ దైవత్వం తాలూకు నమ్మకాలు ఇక యాక్షన్ యాక్షన్తో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు అద్భుతమైన క్లైమాక్స్ ఈ సినిమాలో బాగా అలరిస్తాయి ఇంకా రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో దర్శకత్వంతో ఈ సినిమా స్థాయిని పెంచాడు గా సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఈ సినిమా గురించి టోటల్గా చెప్పాలంటే యాక్టర్ జీవించేశాడని చెప్పుకోవచ్చు అలాగే మూవీ ఆఫ్ ద ఇయర్ అని కూడా చెప్పచ్చు ట్వంటీ ట్వంటీ టూలో ది బెస్ట్ మూవీ ఇది కాంతార మూవీ సో ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ మూవీలో చిన్న మిస్టేక్ కూడా లేదు నాగరికత నాటి మూలాలు తెలిపే చిత్రంగా ఈ సినిమా అయితే మనం చూడొచ్చు మెంటాలెక్కించే క్లైమాక్స్ ప్రతి సీన్ ప్రతి షార్ట్ కూడా కూజ్ బాంప్స్ క్లైమాక్స్ అయితే పిచ్చ పీక్స్లోకి వెళ్ళిపోద్ది ది బెస్ట్ అండ్ ది బెస్ట్ మూవీ ట్వంటీ ట్వంటీ టూలో సో అందరం మిస్ కాకుండా చూడండి సినిమా హాల్లోనే చూడండి సో ఇదైతే నేషనల్ అవార్డు విన్నర్గా అయితే బాగుండే ఈ సినిమా కూడా రిషబ్ శెట్టి జీవించేశాడు ఆయన కూడా ఆస్కర్ అవార్డు అయితే ఇవ్వచ్చు అంతా ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్లో కాబట్టి టోటల్గా సినిమా అయితే చాలా బాగుంది ఫైవ్ ఎయిట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ సో సినిమా అయితే మిస్ కాగా చూడండి